ఇష్టం. హాయ్ తెలుగుదేశం కార్యకర్తలారా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అని చెప్పినటువంటి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ఒక గొప్ప నాయకుడు కావచ్చు, చలనచిత్రంలో కావచ్చు, అటు రాజకీయ రంగంలో తనకంటూ ఒక కీర్తిని, తనకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఏ ముహూర్తాన, ఏ సమయాన, ఏ సంకల్ప బలంతో, ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో అది తెలుగు వారందరికీ తెలుసు. ఈరోజు చూస్తుంటే పరిణామాలు రోజు రోజుకి పరిణామాలు అంటే అక్కడ ఏం జరిగిందంటే ఏం లేదు, కాకపోతుందంటే ఈ మీడియా ఛానల్స్ కావచ్చు, రకరకాల ఊహాగానాలు రకరకాల వాటికి తెరదీస్తున్నారు అన్నమాట. సో ఏదేమైనా సరే నేను ఈరోజు లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఒక చరిత్రగల పార్టీ. ఈ చరిత్రగల పార్టీకి ఒక క్యాడర్ ఉందన్నమాట, అదే తెలుగుదేశం కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు, ఈరోజు ఈ సమయం వరకు కూడా 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో ఎంతో ఎన్నెన్నో సాహసాలు, ఎన్నెన్నో అప్ అండ్ డౌన్స్, ఆటుపోట్లు కావచ్చు, ఒక రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఢీకొట్టి ఈ పార్టీని టచ్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు, ఇది కార్యకర్తల పార్టీ అని ప్రూవ్ చేసిన ఈ భారతదేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. సో ఇలా పార్టీ గురించి చెప్పాలంటే అదొక చరిత్ర. చెప్పుకుంటా పోతుంటే చరిత్రకి అంటూ పులి స్టాపులు కావాలంటే ఏముండవు. సో ఇకపోతే సబ్జెక్ట్లోకి వద్దాము. పార్టీ పుట్టినప్పటి నుంచి అటు పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది నాయకులను తయారు చేసి యువతలో చైతన్యం తీసుకొచ్చి యువకుల్ని రాజకీయం వైపు నడిపించి వాళ్ళకంటూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తయారు చేసి తెలంగాణలో ఎన్నో సమీకరణాలు చేసి ఎన్నో వ్యవస్థలను శ్రీకారం చుట్టి కొన్ని సిద్ధాంతాలు తయారు చేసి ఒక పటేల్ పట్వారి దొరల పాలన ఉన్నప్పుడు దాన్ని అంతం చేసి ఒక పటేల్ పట్వారి వ్యవస్థ కావచ్చు. అంటే ఆ రోజు నాకు ఊహ తెలియదు, నాకు తెలిసినంత సబ్జెక్టు నేను మాట్లాడుతున్నా, చెప్పేంత వాడినైతే నేను కాదు, నాకు తెలిసిన సబ్జెక్టే నేను చెప్తున్నాను. సో ఇలా చెప్పుకుంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ తెలంగాణ కోసము ఎన్నో విధాలుగా తెలంగాణ కోసం ఎన్నో శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. ఇది అందరికీ తెలుసు, ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంకి తెలుసు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం పక్కన ఉంటున్న కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే, అది తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి ఒక నాయకులు. తెలుగుదేశం పార్టీ అనేది నాయకులను తయారు చేయ నాయకుల కోసం పుట్టలేదు, ఈ నాయకులు వాళ్ళ స్వార్థం కోసము, బిజినెస్ల కోసము వాళ్ళ కేసు పార్టీలకు మారుతున్నారు. మనము నాటినప్పుడు చెట్టు ఒక పెరుగుకుంటా పోతాయి. తెలుగుదేశం ఆ వృక్షంకి కార్యకర్తలు అన్నమాట. చిగురు, కొత్త చిగురు వస్తుంటుంది, ఒకసారి ఉంచాము చెట్టు, ఆకులు పీకేశాము, మీరు కింద అన్నట్టు కార్యకర్తలు ల్యాప్స్ అయిపోయింది చింది అని అనుకుంటున్నారు. 2019 ఎలక్షన్స్లో భాగంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఒక గొప్ప యజ్ఞుడు ఈ రాష్ట్ర ఆనాడు తెలుగు గెలిపించి లేవు మీకోసం గంటలు తన ప్రజల కోసం ప్రయోజనం గారు, ఇక్కడ అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఏమి జరగట్లేదు, ఇదంతా వేస్ట్ అది అన్న వాళ్ళు ఈ రోజు ఈ పాయింట్ నేను మళ్ళీ మాట్లాడతా. ఆనాడు నందమూరి తర్వాత కార్యకర్తలు ఏవో ఏం చేసాము తెలుసు, దేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈజ్ అ డైనమిక్ లీడర్ చేయగలడు అనేసి కావచ్చు, బిల్ క్లింటన్ నేను పొగడలేదు. ఈ రోజు అడ్డం సీఏలను డీజీపీలు చేసి
ఇది యొక్క సీట్లు ఏ రకంగా అంటే తెలుగుదేశం కొంచెం ఏదో రకంగా వ్యతిరేక నాయకుడు ఎప్పుడైనా సరే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం కోసం కష్టపడ్డాడు తప్ప విటని చెప్పారు. ఏదేమైనా సరే అదే భ్రమ వెళ్ళిన ఎమ్మెల్యే కార్యకర్తలు నమ్మకం భయపడాల్సిన అవసరం లేదంతా. 75 మంది ఎమ్మెల్యేలను మేము తయారు చేసుకోలేమా? ఇది మాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. వాళ్ళ గురించి భయం లేదు. ఒక తయారు చేస్తాడు, ఒక లీడర్షిప్ క్వాలిటీ పార్టీని ఎవ్వరు టచ్ కూడా చేయలేరు. మళ్ళీ అంటున్నారు 6 నెలలు తెలుగుదేశం ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అనేసి తెలుగుదేశం పార్టీ కలిపాల్సిన అవసరం లేదు. ఎన్నో పార్టీలు వచ్చి భూస్థాపితం అయ్యాయి, కానీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ కాదు. ఇది తెలుగు గడ్డమైన పుట్టిన పార్టీ, తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఢిల్లీలో తొడగొట్టి తెలుగు వారికి అన్యాయం జరిగితే ఆత్మగౌరవం కోసం తెలుగు వారు ఉన్నన్ని రోజులు ఇది బతికే ఉంటుంది. ఒకరు ఎవ్వరు పోయినా మాకు నష్టం లేదు. అది భారతదేశం గొప్పదనము. క్లియర్ చెప్తున్న గుండె మూలేస పార్టీ కార్యకర్త జోలికి వస్తే మాత్రం సహించము. మీరు కేసుల కోసము కేసులు పోతానికి మీరు పోతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తల పార్టీ, ఆ పార్టీ కమ్మ వాళ్ళ గురించి పోతే నాయకుడు అదర్ ప్రాంతాలు కట్టుబడింది చేర్లేసుకొని తీసుకొని దండి ఒక్కటి వారికి ఎలాంటి విమర్శ స్థాపితం చేయాలంటే, దేశం పార్టీని భూస్థాపితం చేయాలంటే ఇంటి 30 లక్షల ఓట్లు వెళ్ళి మీరు ఏం ఉద్దరి కోసం మీరు వెళ్ళి కాలు తెలుగు వారికి అన్యాయం పార్టీని మీరు కాదనుకుని తల్లి లాంటి పార్టీ వల్ల వాడు నాయకులుగా బాబు గారు. కానీ మీరు